ఒక కప్పు టీ మీ హార్ట్ ఫెయిల్యూర్ను తగ్గిస్తుంది. సహజంగా మన భారతీయులు టీ ప్రియులు. పొద్దున్నే మంచం మీద నుంచి లేస్తూనే గొంతులోకి వేడిగా కాస్త టీ పడకపోతే అదోలా ఉంటుంది. టీ తాగడం ద్వారా గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ముఖ్యంగా వివిధ రకాల గుండె జబ్బులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా కాపాడుతుందట. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయగానే టీ తాగుతూ ఉంటారు. ఇక రోజులో కొందరు ఎన్నిసార్లు టీ తాగుతారో లెక్కే ఉండదు. కొందరు మాత్రం కేవలం ఉదయం సాయంత్రానికే పరిమితమవుతారు. ఇక కొందరు ఉదయం 2 సార్లు సాయంత్రం 2 సార్లు తాగుతారు. సహజంగా టీ నరాల ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మనం తాగిన వెంటనే మనకు ఒక శక్తివంతమైన భావనను కలిగిస్తుంది. టీ తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. పలు పరిశోధనలు సైతం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. టీ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు టీ తగిన మోతాదులో తాగితే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. టీ ఎన్నో రకాల ఆకులు దొరుకుతాయి. ఒకటి మామూలుగా బ్రౌన్ టీ కింద వస్తుంది, ఇంకోటి గ్రీన్ టీ వస్తుంది. ఈ ఆకులు బట్టి టీని తయారు చేస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా గ్రీన్ టీ అన్నది అది ఒక రకమైన వెరైటీ. అందులోనేమో ఆకులు చాలా పచ్చగా ఉంటాయి కాబట్టి దాంట్లో ఎక్కువ పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మటుకు కెమికల్గా నిర్ధారపడింది. గ్రీన్ టీని గ్రీన్ టీ లాగా వాడతారన్నమాట. దీంట్లో పాలు అవి ఏం వాడకుండాను చేయడం వలన దీనికేమో శరీరానికి ఎన్నో రకాలుగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గుండె దెబ్బలకి, బ్లడ్ ప్రెషర్కి ఇవి తగ్గించడానికి అందులో ఉన్న పాలిఫినాల్స్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ టీ ఆకుల్లో కెఫీన్ తక్కువ ఉండడం వలన కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గిస్తుంటుంది. కొంతమందికి ఏమో వెయిట్ లాస్, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, చాలా ఎక్కువ స్థూలకాయంగా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వెయిట్ లాస్ చేయమంటారు. ఇది చాలా మటుకు ఈ టీ తాగడం వలన ఉపయోగకరంగా ఉంటుందండి. గ్రీన్ టీయే కాకుండా మామూలుగా దొరికే టీ కూడా దొరుకుతుంది. అది కూడా ఆకుల్లాగాను పౌడర్గా దొరుకుతారు అన్నమాట. టీ డస్ట్ కింద వస్తుంది. కానీ ఎక్కువగా వాడకుండా కొంచెం ఆకుల్లా కాకుండా పౌడర్ కొంచెంగా వేసి దాంట్లో షుగర్ చాలా తగ్గించి వాడుతూ ఉంటే కూడా ఇది కూడా చాలా మటుకు బీపీ తగ్గించడానికి ఏంటి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏంటి, దాని వలన వచ్చే గుండె జబ్బులు బాగా తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. చాలా మందికి టీ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచి లేవగానే తేనీటి చుక్క నాలుక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం 4-5 సార్లు చాయ్ తాగేస్తూ ఉంటారు, లేకుంటే ఏదో కోల్పోయినట్లుంటుందని చెబుతూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం మంచిదేనా? దీనివల్ల గుండెపై ఏమైనా ప్రభావం పడుతుందా? చాయ్ తాగడం వల్ల ఓ రకంగా గుండెకు మేలే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగాను ఇది నిరూపితమైంది. ఎక్కువగా టీ తాగుతున్న దాదాపు 100,000 మందిపై 7 ఏళ్లపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణ ప్రజల కంటే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు 20% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఒకవేళ గుండె వ్యాధులు వచ్చినా మరణించే సందర్భాలు 22% తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. 2 రకాల టీలు ఉంటాయి. అది పౌడర్గా ఉండొచ్చు, లేకపోతే ఆకులుగా ఉండొచ్చు, గ్రీన్ టీ ఉండొచ్చు. ఇది ఏ టీలు తాగినా కూడా ఇందులో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్పాను. దానివల్ల ఏంటంటే డయాబెటీస్ కూడా రానివ్వకుండా వాడుతూ ఉంటుంది. ఈ టీ కాసేటప్పుడు చాలా మటుకు షుగర్ వేసుకోకుండా జస్ట్ ఇది వేసుకొని, లేకపోతే కొంచెం తేనె కానీ పుదీనా ఆకు అలాగేసుకొని ఫ్రెష్గా టీ లాగా తాగినా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మటుకు యాంటీ ఆక్సిడెంట్స్, ఫినాల్స్, పాలిఫినాల్స్ ఎక్కువగా ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా డయాబెటీస్ కానీ మెంటల్ హెల్త్ చాలా చురుగ్గా ఉండడానికి చాలామంది ఏం చేస్తారు, నిద్ర వస్తుంది టీ తాగుతూ ఉంటారు, నాకేంటో చదవాలనిపించట్లేదు టీ తాగుతాం. అది ఎందుకంటే కొంచెం అది చురుకుతనం ఇస్తూ ఉంటుంది అన్నమాట. మెంటల్ హెల్త్ని చురుగ్గా ఇచ్చి కొంచెం ఆరోగ్యకరంగా కొంచెం ఫ్రెష్గా ఉండడానికి టీ ఇస్తూ ఉంటారు. అలాగని చెప్పి బాగా ఎక్కువ కప్పులు తాగేయడం కాదు, కొంచెం సిప్స్గా తీసుకొని డయాబెటిక్ పేషెంట్స్ మటుకు చాలా మటుకు షుగర్ లేని టీ తాగుతూ ఉంటే చాలా మంచిదండి. షుగర్ ఉంటే మళ్ళీ వాళ్ళ షుగర్ పెరిగిపోతూ ఉంటుంది,
ఇంకా ఈ డయాబెటీస్ తగ్గడం కాకుండా ఎక్కువ అవుతూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ షుగర్ లెస్ టీ తాగుతూ ఉంటే మటుకు డయాబెటీస్ చాలా తగ్గడానికి సూచనలు ఉన్నాయి, అది తగ్గే రకంగా కూడా ఉంటూ ఉంటుంది అన్నమాట. టీ తాగడం వల్ల గుండెకు ఏ విధంగా మంచిదో తెలుసుకునే ముందు అధిక రక్తపోటు హృదయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. గుండె నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం రక్తం సరఫరా అవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాధారణంగా ఒత్తిడికి గురైన సందర్భాలలో అధికంగా రక్తం సరఫరా అవుతుంది. అలాంటప్పుడు అవసరాన్ని బట్టి రక్తనాళాలు కొంచెం సాగుతూ ఉంటాయి. కానీ అధిక రక్తపోటు ఉన్నవారిలో అలా జరగదు. రక్తనాళాలు కుచించుకుపోయి రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా ఛాతీ భాగంలో నొప్పితో పాటు హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలిఫెనాల్ పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి రక్తనాళాలను వదులుగా ఉంచేందుకు తోడ్పడతాయి. ఫలితంగా రక్త ప్రసరణ సజావుగా సాగి హృదయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. చూసారుగా టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో. ఏదైనా మన పెద్దలు చెప్పారుగా, అతి సర్వత్రా వర్జయత్ అని, అతిగా టీ తీసుకున్నారో ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీని ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు. రోజుకు 1-2 సార్లు మాత్రమే తాగితే మంచిది.